अमरावतीस टीवी नेनु राधा मुंदुगा हेडलाइंस कनिगिरी नियोजकवर्गंलो विजृंभिस्तुन्न करोना करोना कट्टडि कोसं प्रणालिकलु रूपोंदिस्तुन्न अधिकारुलु रामलिंगारेड्डी कुटुंब सभ्युलनु परामर्शिंचिन मंत्री आयन कुटुंबानिकि शांति कलगालनि भगवंतुडिकि प्रार्थन अधिकारुलतो मंत्री अवंति समीक्ष समावेशं करोना समस्यलपै अधिकारुलतो आरा ఒంగోలులో ముమ్మరంగా కరోనా పరీక్షలు శాంపిల్స్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున వస్తున్న వ్యక్తులు హసన్ పర్తిలో గోర రోడ్డు ప్రమాదం అతి వేగానికి ఇద్దరు యువకులు బలి ఆదిలాబాద్లో సోగం కాలిన కరోనా శవం పీక్కుతిన్న కుక్కలు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్ర రూపం దాల్చుతుంది నియోజకవర్గంలో కనిగిరి పామూరు మండలాలపై మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది అధికారులు కరోనా కట్టడికి ఎన్నో ప్రణాళికలు రూపొందించి లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు అయినప్పటికీ కేసుల తీవ్రత ఆగటం లేదు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉండగా అధికంగా కనిగిరి మండలంలో 375 మంది కరోనా బారిన పడ్డారు వీరిలో 264 మంది కోలుకున్నారు 11 మంది మృతి చెందారు పామూరు మండలంలో మొత్తం 318 మంది కరోనా బారిన పడగా వారిలో 280 మంది కోలుకోగా 9 మంది మృతి చెందారు హనుమంతునిపాడు మండలంలో మొత్తం 17 మంది కరోనా బారిన పడగా 13 మంది కోలుకోగా ఒకరు మృతి చెందారు పీసీపల్లి మండలంలో మొత్తం 54 మంది కరోనా బారిన పడగా వారిలో 47 మంది వెలిగండ్ల మండలంలో 20 మందికి గాను 17 మంది చంద్రశేఖరాపురం మండలంలో 26 మంది కరోనా బారిన పడగా వారిలో 24 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు కరోనా కట్టడికి అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా బాధితుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు ఇప్పటికే 6 నెలల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది గతంలో పట్టణాల్లోనే అధిక శాతం కేసులు నమోదయ్యేవి కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది లాక్ డౌన్ చేయడంతో సాధారణ పనులు చేసుకునే కూలీలపై దీని ప్రభావం అధికంగా ఉంది కానీ పూర్తి స్థాయిలో వాక్సిన్ అందుబాటులోకి రాకపోతే కరోనా అదుపులోకి రాకపోవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రజలు కూలిపని కోసం కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సి వస్తుంది ఎలాంటి పనులు చేయకుండా ఇంట్లో కూర్చుంటే కుటుంబం జరగడం భారంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో అదుపులోకి రాకపోతే కరోనా మరణాలకంటే ఆకలి మరణాలు ఎక్కువవుతాయని కూలీలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోగా రేషన్ ద్వారా వచ్చిన బియ్యం ఎన్ని రోజులు సరిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు చిట్టాపూర్లో రామలింగారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు జర్నలిస్ట్ గా ఎమ్మెల్యేగా రామలింగారెడ్డి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు జిల్లా దుబాక శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి గారు వారు అనారోగ్యంతో కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి మరి మొన్న చనిపోవడము ఇదంగా కూడా చాలా దురదృష్టకరం ఒక మంచి వ్యక్తి మరి విలేకరిగా 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి రామలింగన్న ఎక్కడ ఉన్నామంటే నేను ఉన్నాను ఇప్పుడే ముందర అనే విధంగా వారు పనులు చేసి ప్రజల మన్నన పొంది మొన్న ఎన్నికలలో దాదాపు 65,000 మెజార్టీతో గెలవడము ఇదంతా కూడా ఆయన ప్రజాసేవలు ఉన్నటువంటి సంబంధాలు మరి తెలంగాణ ఉద్యమంలో 2004 నుంచి గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారింబడి మరి నిరంతరంగా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధన కొరకు వారు కృషి చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి వారికి నివాళులు అర్పించారు మరి మేము కూడా మాతో కూడా చాలా సన్నిహితంగా ఉండి ఎన్నో పర్యావరణ ప్రాంత సమస్యల గురించి వారు ప్రస్తావించేవారు ఈరోజు వారు చనిపోవడం పట్ల ఈ ప్రాంత ప్రజలకు దుబాక నియోజకవర్గానికి తీరని లోటు జరిగింది తెలంగాణ రాష్ట్రానికే తీవ్రమైనటువంటి లోటు
ఉద్యమకారుడు ఒక మంచి వ్యాస రచనలు గాని కవి గాని అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలియజేస్తూ వారికి మరి మా తరఫున మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తాం। జిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వ్యాధి నిరోధక చర్యలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంత్రి శ్రీనివాసరావు విశాఖ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు। విశాఖ ఉడా చిల్డ్రన్ ఏరియాలో జరిగిన సమావేశంలో అధికారులతో సమావేశం అనంతరం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు। కరోనా వ్యాధి వ్యాప్తి శరవేగంగా జరుగుతున్న తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమావేశం నిర్వహించినట్టు మంత్రి అవంతి తెలిపారు। జిల్లాలో ఉన్న 72 వార్డులలో నోడల్ ఆఫీసర్లను నియమించి ప్రజా ప్రతినిధుల సహాయంతో వారానికి ఒకసారి ఆసుపత్రులను సందర్శించేలా తీర్మానం చేశారని తెలిపారు। ఆగస్టు 7వ తారీఖు నాటికి 17488 కేసులను గుర్తించగా 8047 మంది డిశ్చార్జ్ అయ్యారు। పాజిటివ్ కేసులు 9000 మొత్తం మరణాల సంఖ్య 121 అని మంత్రి వివరించారు। ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 14 ప్రైవేట్ ఆసుపత్రులను కరోనా వార్డులుగా వినియోగిస్తున్నామని తెలిపారు। త్వరలో విమ్స్లో 500 పడకల కరోనా వార్డుని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు। సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయచంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, కరణం ధర్మశ్రీ, ఆదీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు। అత్యంత త్వరితగతిన సెటప్ చేయడానికి బిల్డింగ్స్ కూడా జీవీఎంసీ వారిని ఐడెంటిఫై చేయమన్నాం। దే హావ్ ఐడెంటిఫైడ్ సమ్ బిల్డింగ్స్, సో వీటిల్లో ముందు ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి అంటే వార్డుకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలన్నది ప్రభుత్వానికి సంబంధించి ఉన్న అభిమతం। సో దానికి సంబంధించి 42 కూడా ఎలా ఫంక్షన్ అవుతాయంటే ఇట్ విల్ హ్యావ్ వన్ మెడికల్ ఆఫీసర్ అండ్ 2 స్టాఫ్ నర్సెస్, వీళ్ళని కూడా గవర్నమెంట్ ఇమీడియట్ రిక్రూట్మెంట్ చేయమని పర్మిట్ చేశారు। ఇది 1। 2, మీరు అడిగిన దానికి ఏ నార్మల్ వైరల్ ఫీవర్ ఉన్నా కూడా లేదా కోవిడ్ వైరల్ ఫీవర్ ఉన్నా కూడా సింప్టమ్స్ ఆర్ జస్ట్ ద సేమ్। సో ఎవరు ఫీవర్ ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా రిలేటెడ్ టు కోవిడ్, నార్మల్గా వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా దే మేనిఫెస్ట్ దెమ్సెల్స్ యాజ్ కోల్డ్, కామన్ కోల్డ్ కానీ, కాఫ్ కానీ, లేకపోతే రన్నింగ్ నోస్ కానీ, లేకపోతే ఫీవర్ ఉంటుంది। సో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి। సో దట్ వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, అందుకనే వార్డు లెవెల్లోనే దాన్ని వార్డ్ హెల్త్ సెంటర్ అని చెప్పాము। ఎందుకంటే కోవిడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది కూడా రెండోది ఏం చెప్తున్నాము, మీరు వార్డ్ హెల్త్ సెంటర్ అంటే మన యూపీహెచ్సికి వెళ్ళినప్పుడు దే విల్ ఇమీడియట్లీ టెస్ట్ యూ। సో టెస్ట్ చేసి నెగిటివ్ ఉందనుకోండి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తా। సో ఈ టెస్ట్ చేసినాక మీకు ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, యాంటీటసివ్స్ కానీ, యాంటీబయోటిక్స్ కానీ, దిస్ విల్ హెల్ప్ యూ స్టెబిలైజ్ అండ్ మీ టెంపరేచర్ కంట్రోల్, కాఫ్, రన్నింగ్ నోస్, చిన్నపిల్లలకి అయితే సస్పెన్షన్స్ ఇస్తాం। సో వీటి వల్ల మీరు ఇమీడియట్గా రికవర్ అవుతారు। సో అదే కనుక మీకు కోవిడ్ అయితే దెన్ వెంటనే మిమ్మల్ని హాస్పిటలైజ్ చేయాలి, హాస్పిటలైజేషన్ కూడా రెండే క్రైటీరియా। అలా మెటీరియల్ అయితే మరి మాస్కులు 34,000-35,000 సుమారుగా, మరి మాస్కులు కానీ, పీపీ కిట్స్ కానీ, మరి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్గా సఫిషియెంట్ కొని చెప్పారు। అయితే కేసెస్ పెరగడం వలన ఇప్పుడే ఒక రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్స్ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఫుల్ అని చెప్పారు। అది చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, మన ఈ విమ్స్ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, మిగిలిన హాస్పిటల్స్. తర్వాత మీ అందరూ తెలుసు గత వారమే మనం డెసిషన్ తీసుకున్నాం, ఈ టెస్ట్లు కూడా ఈ పిహెచ్సీలు సిహెచ్సీలు కూడా డీసెంట్రలైజ్ చేయాలి, ఇప్పుడు అన్ని చోట్ల కూడా టెస్టులు చేయడం జరుగుతుంది। తర్వాత ఈ బెడ్స్ కెపాసిటీ పెంచడానికి కూడా నిన్న కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు, కేజీహెచ్లో ప్రిన్సిపల్ గారు అందరూ కూడా, ఆ మిలీనియం బ్లాక్లో కూడా 500 బెడ్ వస్తుంది సార్. సో వారం రోజుల్లో 500 బెడ్స్ కేజీహెచ్ మిలీనియం బ్లాక్లో టెంపరీగా ఈ కోవిడ్ కోసం ఈ 500 బ్లాక్స్ రెడీ చేయడం జరుగుతుంది, 500 బెడ్స్. ఇలా ఒక పక్కనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి, ఇంకో పక్కనేమో ఈ స్టాఫ్ రిక్రూట్మెంట్. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కానీ,
గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ అన్నింటి కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం, మరి దానిలో భాగంగానే మీ అందరూ తెలుసు విమ్స్ అనేది ఆల్మోస్ట్ ప్రభుత్వం రాకముందు జీరోలో ఉండేది. అలాంటిది 90 మంది డాక్టర్స్ని వేరియస్ ప్లేస్ నుంచి అపాయింట్ చేయడం, 120 మెంబర్స్ స్టాఫ్ని అపాయింట్ చేయడం, 100 మంది శానిటరీ స్టాఫ్ని అపాయింట్ చేయడం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం బిట్రగుంటలో రోజురోజుకి కరోనా కేసులు పెరగడంతో టెస్టులు ముమ్మరం చేశారు. బోగోలు, ఆరవపాలెం, బృందావనం పరిసర ప్రాంతాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఆరోగ్య కేంద్రాల్లో కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా బోగోలు మండలంలో 40 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కోవూరుపల్లి పిహెచ్ డాక్టర్ సీమ ఆధ్వర్యంలో ఏఎన్ఎం దంతం విజయకుమారి బృందం రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శాంపిల్స్ ఇవ్వటానికి వచ్చిన వ్యక్తులతో ధైర్యాన్ని చెప్తూ ఈ టెస్టు వల్ల ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎవరికైనా పాజిటివ్ వచ్చినా డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుందని, డాక్టర్ల పర్యవేక్షణలో హోమ్ ఐసోలేషన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తామని అన్నారు. ఎటువంటి అపోహలు వద్దని, స్వచ్ఛందంగా వచ్చి చేయించుకోవాలని, ఎటువంటి అపోహలకు లోనవ్వకుండా స్వచ్ఛందంగా వచ్చి టెస్ట్ చేయించుకోవాలని మంత్రి కోరారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వ్యక్తులకు కేంద్రం ద్వారా మందులు సరఫరా చేయడమే ఈ టెస్టు యొక్క ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం దంతం విజయకుమారి, ఆశా వర్కర్ అరవ నిర్మల, భోగిరి అరుణ, అంబి నాగమణి తదితరులు పాల్గొన్నారు. దీని వల్ల ఏంటంటే ఢిల్లీకి పంపిస్తాము ఈ శాంపిల్స్ ని, అక్కడే వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంది, వాళ్ళు పాజిటివ్ అయితే వాళ్ళకే డైరెక్ట్ గా వాళ్ళ ఫోన్లకు, పేషెంట్ ఫోన్లకే వాళ్ళకి మెసేజ్ పెట్టి దానికి వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ఈ శాంపిల్ తీసి వాళ్ళకి పంపిస్తాము. ప్రజలందరికీ దీని వలన అవగాహన కల్పిస్తున్నాము, దీనివల్ల ఏం కాదని భయపడకుండా ధైర్యం చెప్తాము. ఈ టెస్ట్ వల్ల ఉపయోగం ఏంటండి అంటే, ముందుగా తెలుసుకోవడం, ముందుగా తెలుసుకొని వాళ్ళకి ముందు జాగ్రత్తగా వాళ్ళని క్వారంటైన్, వాళ్ళ జాగ్రత్తలు మెడిసిన్ వాడేటట్టు. అంటే ఈ టెస్ట్లో ఏదన్నా పాజిటివ్ లాంటివి ఏదన్నా వస్తే వాళ్ళకి మెడిసిన్ ఎలా ఇస్తారు, లేకపోతే క్వారంటైన్కి తీసుకెళ్తారా? హోమ్ క్వారంటైన్లో ఉంచి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి చెప్తాం. మెడిసిన్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఇది ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది? వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా ద్విచక్ర వాహనం నడిపి ఇద్దరు మైనర్ బాలురు తీవ్ర గాయాల పాలయ్యారు. వాహనాన్ని వేగంగా నడపడం వల్ల అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల నుండి అందుతున్న సమాచారం. కరోనా శవాల అంత్యక్రియలలో ప్రభుత్వం విఫలమైందని, కరోనా శవాన్ని కుక్కలు పిక్కు తినడం చాలా దారుణమని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ గారు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు ఆసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. కరోనాతో చనిపోతే శవాలను కాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం సరిపడ కట్టలను కూడా అందించలేకపోతుందన్నారు. కరోనా వార్డులో కరోనా రోగులకు సమయానికి ఆహారం కూడా అందించలేకపోతున్నారని ఆరోపించారు. కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారి శవాలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని, ఇలా కుదరని సమయంలో కరోనాతో తమకు అప్పగిస్తే చనిపోయిన వారి శవాలను వారి మాతృ లాంఛనాలతో కరోనా నియమాలను పాటిస్తూ దహనం, ఖననం చేస్తానని తెలియజేశారు. ఈ విషయాన్ని ఇక్కడి ప్రభుత్వం అధికారులతో పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరోనా రోగులను నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట తీవ్రమైన ధర్నాలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షకీల్, రాహుల్, రసూల్, ఖుర్షీద్ జిలానీ, అజిజ్, షోహెబ్, నసీర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మావాలా ఏరియాలో కరోనా పేషెంట్ డెడ్ బాడీని కుక్కలు తింటున్నారని న్యూస్ వస్తే అప్పుడే మరి V6 రిపోర్టర్ గారిని, V6 కెమెరా గారిని మాట్లాడి ఎక్కడ ఏ స్పాట్ అని తెలుసుకొని మళ్ళా స్పాట్ విజిట్ చేసి నేను స్వయంగా పోయి మావాలా ఇన్కకు పోయి మాట్లాడి, నిన్ననే ఆయన చనిపోయిన ఆయన నాకు తెలుసు, వాళ్ళ మదర్ సుగా హాస్పిటల్లో ఉండే, నెగిటివ్ వస్తే నేనే
నర్సింగ్ అన్న అని ఆయన మా ఒక కార్యకర్త ఆయన ఫోన్ చేస్తే ఆయన ఇంటి పంపించిన నేను ఒకటే సూర్తిగా అడుగుతున్నా టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ని సీఎం కేసీఆర్ గారిని ఆదిలాబాద్ ఎమ్మెల్యేని ఒక మనిషి బతుకున్నప్పుడు మీరు ట్రీట్మెంట్ సరిగా ఇస్తలేరు ఆయన ఫుడ్ సరిగా ఇస్తలేడు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంకి ఆ బాడీ హ్యాండ్ ఓవర్సుగా చేస్తలేరు కనీసం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ సొంత పైసలతో వాళ్ళు అంత్యక్రియలు చేసుకుంటారు మేం చేస్తామని ఆ కట్ట ఎంత కస్తది 500కి ఒక కుంటల్ వస్తది 400కి ఒక కుంటల్ వస్తది మేం చేస్తామని 5 సార్లు 10 సార్లు మేము చెప్పినం కానీ మీ గవర్నమెంట్ నుంచి మున్సిపల్ వాళ్ళకి అడిగినా ఎవరికైనా అడిగినా మాకు ఇంత కట్ట వచ్చింది దాంట్లోనే మేము అంత్యక్రియలు చేయాలా అది నార్మల్ గా తక్కువ పోతుందని తెలిసింది మాకు మీకు తక్కువ పోతే గవర్నమెంట్ కి మేము చెప్తున్నాం ఒక్కొక్క అందుకే మేము కట్టలు తీసుకొచ్చి ఇస్తాం ఇంకా ఏమైనా మీకు కావాలంటే టీపీ కిట్లైనా కానీ ఏమైనా కావాలంటే తీసుకొస్తాం ఇట్లా మా ఆదిలాబాద్ వాసులు చనిపోతే బతుకున్నప్పుడైతే మీరు ఏం సేవ చేస్తలేరు మీ దగ్గర నుంచి ప్రోటీన్ ఫుడ్ అందిస్తలేరు కనీసం మంచి సౌకర్యాలు ఇస్తలేరు చనిపోయిన తర్వాత సుగా వాళ్ళకి అంత్యక్రియలు సుగా మంచిగా చేస్తలేరు రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో ఈ నెల 2వ తేదీన భూ తగాదాల నేపథ్యంలో బైరగోని తిరుపతి గౌడ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. చెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్యకు సంబంధించి 9 మందిని నేరస్తులుగా గుర్తించారు. నేరస్తులను పట్టుకోవడం కోసం చెందుర్తి కోనరావుపేట ఎస్ఐలతో 3 టీంలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్నటి రోజున 7 నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు. బండారి హనుమన్లకు చనిపోయిన వ్యక్తి బైరగోని తిరుపతి మధ్య భూ తగాదాలు ఉన్నాయని తెలిపారు. బండారి హనుమాన్లు తన మిత్రులు గంగిపెల్లి గణేష్ పల్లెపు పరశురాములు ద్వారా తిరుపతి హత్యకు పథకం వేశారు. వేములవాడకు చెందిన చింతాల్తాన నరేష్తో 30,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నరేష్ 500 రూపాయల అడ్వాన్స్ తీసుకుని పథకం ప్రకారం హత్య చేశారు. వీరికి సహకరించిన వంగ హనుమాన్లు మెరుగు జితేందర్ బూర భూమరాజులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం జరిగిందని సిఐ మొగిలి తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐతో ఎస్ఐ సునీల్ పాల్గొన్నారు. చెందుర్తిలో కేసు నమోదైంది. ఆ కేసును మేము దర్యాప్తు చేశాము. ఇన్వెస్టిగేషన్ భాగంగా మేము ఇందులో 9 నేరస్తులుగా గుర్తించడం జరిగింది. అట్టి వ్యక్తులను పట్టుకోవడం కోసం ఒక 3 టీములు ఏర్పాటు చేశాం. చెందుర్తి ఎస్ఐ, కొండపేట ఎస్ఐ, రుద్రంగి ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక 3 టీములతో మేము వాళ్ళ గాలింపు జరపగా నిన్నటి రోజున మాకు వాళ్ళు 7 వ్యక్తులు దొరికారు. వారు ఎవరంటే బండారి హనుమన్లు, తను మెయిన్ అక్యూర్డు. ఇతనికి ఆస్తి తగాదాలు ఉండను. రెండవలు గంగిపెల్లి గణేష్, ఇతను హనుమన్ల యొక్క ఫ్రెండు, ఇతను హత్యకు సహకరించాడు. మూడో వ్యక్తి చింతల్తానం నరేష్, ఇతను ఒక 30,000 రూపాయలకు ఈ హత్యకు చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇతనే నేను హత్య చేసిన వ్యక్తి. నాలుగో అతను వంగ హనుమన్లు, ఇతను ఏవన్ బండారి హనుమన్ యొక్క బావ, ఇతను కూడా ఇలా అస్తం ఉన్నది తేలింది. నెక్స్ట్ ఒకతను పల్లెపు పరశురాములు, ఇతను ఏవన్ బండారి హనుమన్ యొక్క ఫ్రెండు, ఈ మన నరేష్ను పరిచయం చేసిన వ్యక్తి. ఈ హత్య వీళ్ళ ఫ్రెండు అతను, వేములవాడ అతను చెందిన నరేష్ పరిచయం చేసిన వ్యక్తి. నెక్స్ట్ ఇంకో అతను మెరుగు జితేందర్, ఇతను నరేష్ ఫ్రెండు, ఇతను కూడా నేరస్థలానికి వచ్చాడు. ఇతరుల కూడా అలా బాగుందని మనకు తేలింది ఇన్వెస్టిగేషన్లో. ప్రకాశం జిల్లా కనిగిరిలో శివారు ప్రాంత నిరుపేదలు యాచకులకు ఓ స్వచ్ఛంద సంస్థ స్నేహహస్తం అందిస్తోంది. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం యాచకులకు భోజన వసతి కల్పించారు. కరోనా వైరస్తో కనిగిరిలో రోజురోజుకు పూట గడవడం కష్టంగా ఉన్న సుమారు 200 మంది యాచకులకు, మతిస్థిమితం లేని వారికి శివారు ప్రాంత ప్రజలకు స్నేహహస్తం ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించినట్లు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సుధీర్ బాబు తెలిపారు. సంస్థ సభ్యులు పి శివప్రసాద్, కీర్తిశేషులు సుబ్బారావు జ్ఞాపకార్థం ఆయన ఆర్థిక సహాయంతో స్నేహహస్తం భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్నేహహస్తం అధ్యక్షుడు సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని పెంపొందించుకుని పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తం సేవా సంస్థ సభ్యులు భాస్కరరావు, కాసిం పీరా, మోహన్ కుమార్, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా స్నేహహస్తం మిత్రుడు
శివప్రసాద్ వారి కీర్తిశేషులు, వారి తండ్రి గారైన కీర్తిశేషులు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ఈరోజు శివారి కాలనీ ప్రజలకు మరియు రోడ్ల వెంట ఉండే వీధి భిక్షగాళ్లకు సుమారుగా 200 మందికి భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కరోనా లాక్డౌన్, కరోనా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధానంతో మేము పౌష్టికాహారాన్ని అందజేశాము. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మా స్నేహ మిత్ర బృందానికి సేవా అభినందనలు. ఇందులో పూర్తి సహకారం, ఆర్థిక సహకారం అందించిన శివప్రసాద్ గారికి స్నేహహస్తం, సేవా అభినందనలు, వారికి మా ధన్యవాదాలు. కావలి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ ను ఎస్ఐ వెంకటరమణ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కావలి టౌన్లో ఎస్ఐగా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. వివాదాలతో ఎస్ఐగా పేరు పొందిన వెంకటరమణ ఇటీవల ఏప్రిల్ నెలలో సస్పెండ్ అయి విఆర్లో ఉండగా 6 తారీఖున నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు కావలి వన్ టౌన్కు స్థానచలనం చేశారు. ఎస్ఐ తురక వెంకటరమణ ఛార్జ్ తీసుకున్న క్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడుతాం అని కావలిలో ప్రజెంట్ లాక్డౌన్ నడుస్తున్న సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా అనవసరంగా బయటకు రావద్దని, లాక్డౌన్ కఠినంగా అమలు పరుస్తాం అని తెలియజేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంటూ ఉన్న ఎస్ఐగా ఈరోజు బాధ్యత చేపట్టాను. ఎవరు కూడా ఓపెన్ డ్రింక్ చేయకూడదు. అమ్మాయిలు నడిపించి ఈవినింగ్ చేసినా కానీ తాగుబోదు తాగి రోడ్డు మీద గొడవ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాకెట్ కానీ సింగిల్ నెంబర్ లాటరీస్ కానీ ఇంకేమైనా అసాంఘిక కార్యక్రమాలు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గుట్కాలు, పాన్ పొరాకులు వాటి మీద కూడా ఇల్లీగల్గా ఏమైనా సరే చేస్తే లాక్డౌన్ మీద సార్, లాక్డౌన్ అమల్లో ఉంది సార్, దానికి జనాలు బయటకు వచ్చి ఎక్కువ తిరగతా ఉన్నాం సార్. లాక్డౌన్ అమల్లో ఉన్నా కూడా వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం కరోనా ఎఫెక్ట్ మీద. ఈ కరోనా రోజు రోజుకి భయంకరంగా పెరుగుతుంది. సో దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని ఎవరిళ్ళ వాళ్ళు ఉండి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, వచ్చి ప్రాణాలను తెచ్చుకోవద్దు. దయచేసి అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. కొంతమంది అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్నారు సార్, యూటింగ్ పిల్లలు వచ్చి అంటే ఎలా ఉంది టౌన్లో చూద్దామని అనవసరంగా వచ్చి తిరుగుతాం సార్. వాళ్ళకి మీరు ఎటువంటి సందేహం? వాళ్ళకి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, చెప్పను చేసి చూపిస్తాం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పరిధిలోని సారవకోట మండలం కోదండ సమీపంలో ఉన్న కొండపైన అయ్యప్ప స్వామి విగ్రహం ఒకటి బయటపడింది. చాణక్య కాలంలో నిర్మితమై ప్రతినిత్యం భక్తులతో పూజలందుకుంటున్న పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీముఖి లింగేశ్వర స్వామివారి ఆలయానికి సమీపంలో కొండపై అయ్యప్ప స్వామి విగ్రహం బయటపడటంతో స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాశీక్షేత్రం అంతటి మహిమగల ఈ ప్రదేశంలో సాక్షాత్తు మహాశివుడు నడియాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రదేశంలో అయ్యప్ప స్వామి లోక కళ్యాణం కోసమే వెలిసారంటూ భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.